విజయవాడ వెస్ట్ సీట్ నాకు వస్తుందని అనుకుంటున్నానని ఆల్రెడీ ఆ సీటు జనసేనకి వెళ్తుంది అనేది ఒక ప్రచారం. వాళ్ళకి అదే హక్కు ఉంది అంటున్నా, తెలుగుదేశానికి ఏం చేయడానికైనా హక్కు ఉంది. జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తకి ఆ హక్కు లేదు, ఎందుకంటే మనది చిన్న పార్టీ అని ఆయనే చెప్తున్నాడు అక్కడ. నేను చూస్తున్నాను, నా వ్యూహాన్ని నమ్మండి అంటున్నాడు. అది ఇప్పుడు వాళ్ళిద్దరి దగ్గర అయితే ఉంది, ఎన్ని ఇస్తారు, 35 ఇస్తారని ఒకవైపున, 15 ఇస్తారని ఇంకో. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టయితే జన సైనికులు 30 నుంచి 35 వరకు ప్రిపేర్ అయి ఉన్నారా, ప్రిపేర్ అయి ఉండమని ఆయన చెప్తున్నారు. ఆయన అదే కన్ఫర్మ్ అయిందా? అసలు ఏమీ చెప్పట్లేదు కదా ఆయన. ఆయనకైతే ఇప్పుడు మీకు ఒకటే గుర్తు, జనసేనలో ఒక కోటీశ్వరుడు చేరుతున్నాడు, వాడు ఎవడో ఎవడికి తెలిసి ఉండడు. నిన్న ఎవరో చేరినట్టున్నాడు దర్శికి సంబంధించి, అతను ఎవరికైనా తెలుసా? ఈ మధ్య చేరుతున్నారు, మన వైజాగ్ లో కూడా ఆయన చేరాడుగా, సుందరపై తమ్ముడు ఆయన. ఇట్లాంటి వాళ్ళు ఎందుకు వస్తున్నారు ఇప్పుడు? అవి ఎవరైతే చేరుతున్నారో అవి జనసేనకి తెలుగుదేశం ఇస్తున్న సీట్లు అని గుర్తుపెట్టుకోండి. కానీ నేను యోగాలం పాదయాత్రలో ఆయన తిరిగాడు, లోకేష్ కూడా, విజయ్ కుమార్ విజయ్ కుమార్ అన్న కూడా దిగాడు. అదే అంటే కండు వేసుకుని ఆయన పాయకరావు పెట్టదంతా తిరిగినప్పుడు ఇద్దరు కలిసినే తిరిగారు. మేబీ సుందరపు విజయ్ కుమార్ దగ్గర డబ్బులు లేకపోతే తన సోదరుని తను తీసుకొచ్చి పెట్టాడేమో. ఇద్దరికి చిరో సీట్ అయితే ఎవరు కదా, కాబట్టి అతన్ని తీసుకొచ్చారంటేనే అర్థం డబ్బు ఉన్నటువంటి వాడని, భారీ ఖర్చు పెట్టగలడు అనేది బేసిక్ గా. ఇప్పుడు అట్లాగా ఇప్పుడు నిన్న వచ్చినటువంటి అతను దర్శనం